హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ కాయల చెట్టును మీరు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా ఈ చెట్టును విరిగి కాయల చెట్టు నక్కెర బంక నక్కెర బంక కాయల చెట్టు బంకీర్ కాయల చెట్టు అని ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు ఏ ప్రాంతంలో ఎలా పిలిచినప్పటికీ వీటి యొక్క ప్రయోజనం మాత్రం సమానంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నక్కెర చెట్టు అనేది బోగారిస్ అనే కుటుంబానికి చెందినది దీనిని ఇంగ్లీష్లో లాసోరా గంభేరీ ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ చెట్టు దాదాపుగా మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరిగి వీటి కొమ్మలు అన్ని దిశలలో వ్యాపించి కొంచెం వంగి విశాలంగా పెరుగుతూ కనిపిస్తుంది ఈ చెట్టును మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తూ ఉన్నారు ఈ చెట్టు యొక్క ఆకులు పండ్లు పైబెరడు విత్తనాలు ఇలా అన్నిటిలోనూ యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కాల్షియం కార్బోహైడ్రేట్లు ఫైబర్ ఐరన్ ఫాస్ఫరస్ ఇలా ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి ఈ పండ్లు ఎర్రగా మాగిన తర్వాత తినడం వల్ల నోటిపూత సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా శరీరానికి చలవ చేసే గుణం కలిగి ఉంటుంది ఈ పండ్లను తినడం మూలంగా మన రక్తంలోని దోషాలు కూడా తొలగిపోతాయి ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ద్వారా నక్కెర పండ్లకు డయాబెటీస్ను కంట్రోల్ చేయగల శక్తి ఉంది వీటిని తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుంది మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలు బాధపడేవారు ఈ పండ్లను ఆహారంలో చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే సుఖ విరోచనం కూడా అవుతుంది ఈ చెట్టు యొక్క ఆకులను ఆయుర్వేదం వైద్యంలో మందులుగా ఉపయోగిస్తూ ఉన్నారు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు యొక్క పై పైబెరండ్ను ఎండబెట్టి పొడి చేసి నీళ్లతో కలిపి చర్మపై రాస్తే సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా దురద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెట్టు యొక్క విత్తనాలను మెతడు పేస్ట్ లాగా చేసి దురద ఉన్న ప్రాంతాల్లో అప్లై చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది